క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఎన్సీబీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారుల పాత్రపై అనుమానం వ్యక్తం చేసింది. విచారణ క్రమంలో పలు లోపాలను గుర్తించినట్టు తెలిపింది. డ్రగ్స్ కేసు విచారణలో 7-8 మంది అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు. అయితే ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉందని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే ఎన్సీబీ ముంబై యూనిట్లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంకడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నివేదికను ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమర్పించింది. ముంబై తీరంలోని ఓ క్రూజ్ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం, అదే నౌకలో ఉన్న ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు అక్టోబర్ 30 బెయిల్పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఈ కేసులో ఇటీవలే ఎన్సీబీ అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది.